ఏదో నాకు వచ్చినట్టు చేశాను. నీ రాసేంటి? మీరేదని అనుకుంటున్నారు? నువ్వు భలే గుడ్ బై కదా. కర్కాటకం. మీ ఆడాళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారు? కనిపెట్టడం కాదు, పట్టేస్తావు. ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకేం కావాలి? ईश्वर के लिए मेरे माँ बाबूजी को कुछ मत कहिए। मैं चूसता रहा टीवी। ले ले दे, ना क्यों इंटरेस्ट ले दो। उन्हें निकास में पड़ो, ओके स्पेशल सरप्राइज। माँ पहली एल्बम। చూడండి. అప్పటికి ఇప్పటికి కొంచెం మారిపోయారు కదా. కొంచెం లావుగా కనిపిస్తున్నాను కదా, పెళ్ళి చాలా రోజులు ఎందుగా. పెళ్ళయ్యాక మీ భర్తతో ఆనందంగా ఉన్నారా? అర్థం కాలేదు. పెళ్ళి తర్వాత సంసార సుఖం అని ఉంటుంది కదా. అది ఒక ఆనందమే కదా. మూడేళ్ళయింది పెళ్ళయ్యి, పిల్లలు మాత్రం లేరు ఇంకా. సర్లే, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. నాకు కూడా. నీకు నిద్ర వస్తుందా? అవును. నేను ఇప్పుడే వస్తాను. భల్లే నిద్ర పడుతుంది సోఫాలో, తెలుసా? నాకు భల్లుకి గొడవైనప్పుడు నేను ఇక్కడే పడుకుంటాను. సరే కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసి వెళ్ళాలి, లేకపోతే భల్లు కోపం వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టాటా. ఏమనిపిస్తుంది? నిన్ను బాగా టీచ్ చేశానా? నువ్వు భలే ఎన్నో సెంటెన్స్. గుడ్ బాయ్, 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 గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. సమస్య లేదు, అతనితో ఏమి అనకండి, చెడుగా అనుకుంటాడు. గుడ్ బై అంతేనా, వీరే అలాంటి వాడు కానీ కాదు. 5-స్టార్ హోటల్లో టీచర్ అతను. నాదే ఉంది, ఎన్ని రకాల వంటలు నేర్పిస్తే అని నేర్చుకుంటాను. ఎప్పుడు ఖాళీ చేసుకోతామో తెలియదు కదా. పరాయి మగాడి వల్ల పడంత పిచ్చిదాన్ని మాత్రం కాదు. నిజంగా ఒక మాట చెప్పనా, వీరిగాడు క్యూట్గా ఉంటాడు.
కొంచెం విండో షాపింగ్ చేస్తే తప్పే ఉంటుంది. ఏమంటారు? ప్రమీల రాణి చాలా కిలాడిది, బ్రాడ్ మైండెడ్, చాలా మోడర్న్ అనుకుంటుంది, కానీ ఏం చేయలేదు. డ్రోన్ లాంటి మొగుడిని మెళ్ళ కట్టుకొని తిరుగుతుంది. యునో నన్ను హట్ చేసింది. భగవంతుడు నన్ను లాటరీలాగా ఇచ్చాడు దానికి. అదేమో చిన్న చిప్ప పట్టుకొని భిక్ష ఎత్తుకుంటుంది. అసలు ఏముందా పడ్డుగాడిలో? అసలు పెళ్ళైతే ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఈ ఆడవాళ్ళు అర్థం కాదు. ఒకటి మాత్రం నిజం, పక్కింటా అంటే మనల్ని చూసినా నవ్వినా మాట్లాడినా అదనుకుంటే పొరపాటే. ఈ మొబైల్ కూడా నా మగన్ లెక్కనే సతాయిస్తుంది. ఎంతసేపు ఛార్జింగ్ చేయి, 2 నిమిషాల్లో బ్యాటరీ డౌన్. సేదా కూడా అయిందా? ఆడా ఇడ పెట్టాలనా? అంటే అమలాపురం అంటే జరగాలి. నేను వేధించట్లేదు, ప్లీజ్ రిలాక్స్. దీప్తి ఏమైంది? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా చెప్పమ్మా. వీడేమైనా చేశాడా? ఎందుకు ఏడుస్తోందిరా? ఏం చేశావురా? నేనేం చేయలేదండి, దయచేసి మీరు నా కాళ్ళు వదలండి. కాళ్ళని నేను తర్వాత వదులుతాను, ముందు నువ్వు బిల్డింగ్ వదిలే. యో బ్లడీ బ్యాచ్లర్, చూడండి మీరు నన్ను అనవసరంగా చూసేది. దానికి ఏమైనా పిచ్చా ఊరికే అడవడానికి? అది నాకే తెలుసు సార్. దయచేసి మీరు దీప్తిని అడగండి. దీప్త అంటే తన పేరు కూడా తెలుసుకున్నావా? తా ఆట ఒలిచేస్తా. మీరు మీరు అనవసరంగా అడగండి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడుపేంటి చెప్పమ్మా. ఒంట్లో ఒంట్లో బాగుండకపోవడం ఏంటమ్మా? నువ్వు కంగారు పడకమ్మా, విషయం ఏంటో చెప్పమ్మా. నన్ను అర్థం చేసుకో, ఎందుకంటే నేను చెప్పా ఇది ఇది లేడీస్ ప్రాబ్లం. ఏంటి 4 రౌండ్లా? మరి ఏత అనుకున్నాను పెట్టి రానివ్వలేదనుకో. బ్రేక్ఫాస్ట్ చేసేలామని ఒకటే గోళ. ఇంతకీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా లేదా? ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, లొకేషన్ ఎక్కడ చెప్పవా? చెప్పవా? ఏం చెప్పు. ఏం చేస్తాం, నా భార్య అయితే నాతో ఎప్పుడూ పార్టీనే చేయిస్తుంది. ఇదిగో గురూజీ, మీరు ఎప్పుడైనా మీ ప్రియురాలతో బ్రేక్ఫాస్ట్ చేశారా? రోజు ఎంబో నా ఇడ్లీ నాయి కాఫీ. అవును, ఇంతకీ తన పేరేమన్నా? పమ్మినా అమ్మ తోడు, నువ్వు ఒక రమ్మి. కానీ శంభో, రేపు ఆవిడ పూర్తిగా తగులుకుంటే? అసలు దీనిలో ప్రాబ్లం ఏముంది? ఫ్రీగా వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న హస్బెండ్ లేడని వచ్చి వీడిని తగులుకుంది, పర్వాలేదు రేపు వీడే కావాలనుకుంటే? అయితే ఏమవుతుంది?
ఎలాగూ ఫ్రీయే కదా, మన ముగ్గురిని కూడా తీసుకెళ్తాడు ఏం గురుజీ? అరే ఇదిగో చూడు నాయన, ప్రేమలో పడినంతసేపు ప్రాబ్లం అనేదే ఉండదు. అరే గురూజీ మళ్ళీ మీరు ప్రేమ అంటూ మొదలు పెట్టారా? ప్రేమ దోమ ఏంటి? నా మాట విను, ఈ అఫైర్లు ఉన్నాయి చూసావా, అవి ఉప్పు కారం లేని కూరల్లాంటివి. ఎవడో ఎక్కువ తెల్లాడు, మనసుకి విసుగు పొట్టిపోతుంది. అబ్బా ప్రతి వారం ఎవరినో ఒకరిని పిలుస్తూనే ఉన్నారు. అయ్యో అమ్మా ఇద్దరు తల వలి ఎందమ్మా నీ సన్న కేక మాటయా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అబ్బాయిని చూడన లేదు. ఎన్ఆర్ఐ అయితే ఏంటంట? నో అమ్మా, నాట్ ఇన్ లవ్ విత్ ఎనీవన్. అయ్యో ప్లీజ్ స్టాప్ క్రైయింగ్. ఓకే నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. హలో, పర్సనల్ కాలా? సారీ వికాస్, బట్ ఇట్ వాస్ అర్జెంట్. ఏమైంది? నథింగ్, ఫ్యామిలీ మ్యాటర్.